నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ఒక ప్రవాసుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలేకి వెళితే కువైట్ లోని వివిధ ప్రాంతాలలో ప్రవాసులు మరియు కువైటీ పౌరులను మోసగించిన ఆరోపణలపైన ఒక ఆసియా ప్రవాసిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి కువైట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మోసానికి గురైన ఒక ఆసియా ప్రవాసుడు దాఖలు చేసిన నివేదిక ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని చెప్పి, అలాగే బాధితుడు ఒక ప్రాజెక్టుకు అంగీకరించాడని చెప్పి, మరియు నిందితుడు మనం చూసుకుంటే సుమారు 170,000 దినారులు తీసుకుని అదృశ్యమయ్యాడని చెప్పి, అలాగే ఇతను ప్రవాసులనే కాకుండా కువైటీలను కూడా మోసం చేశాడని చెప్పి, నేను ఒక ప్రాజెక్టు చేపడుతూ ఉన్నాను, అందులో పెట్టుబడులు పెట్టాలని చెప్పి చాలా మంది ప్రవాసులు మరియు కువైటీల నుంచి డబ్బులు వసూలు చేసి దాదాపు 3,00,000 దినారులు వసూలు చేసి, ఆ తర్వాత ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లు చేసినా ఎత్తకుండా, వాళ్లకు సమాధానం ఇవ్వకుండా సెల్లు స్విచ్ ఆఫ్ చేసేసి అతను తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి, అలాగే బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి, అలాగే అతని పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.